చేస్తున్నాం సార్. మా పాఠశాలలో దగ్గర దగ్గర 343 మంది పిల్లలు ఉన్నారు, 23 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల చక్కని నిర్వహణ జరుగుతూ ఉన్నది సార్. మరి పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం లోపల 98% పిల్లలు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అచ్చంపేట ప్రభుత్వ పాఠశాలలలో, హై స్కూళ్ళల్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కల్లా మా పాఠశాలలో 9.8 జీపీఏ వచ్చినటువంటి పాఠశాల, ఏకైక పాఠశాల. మీ యొక్క సహకారం, మీ యొక్క ప్రోత్సాహంతోన ఈ విద్యా సంవత్సరం కూడా మరింత సమర్థవంతంగా తరగతి గదుల విద్యా బోధన నిర్వహించి మరి వచ్చే సంవత్సరానికి మరింత పెరిగైనటువంటి ఫలితాలను తప్పకుండా మేము సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి పాఠశాలలో సార్, మా పాఠశాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన పాఠశాల, చాలా పురాతనమైనటువంటి పాఠశాల, చరిత్ర కలిగినటువంటి పాఠశాల, ఎప్పుడో కట్టినటువంటి నిర్మాణం జరిగినటువంటి ఈ పాఠశాలలో కొంత అరకొరని వస్తువులు, వనరులు ఉన్నాయి సార్. అవన్నీ కూడా మీ దృష్టికి ఇంతవరకే తీసుకురావడం జరిగింది. సరే చెప్పకనే మళ్ళొకసారి మా సందర్భాన మా ప్రాంగణంలో ఉన్న కాబట్టి మళ్ళొకసారి మీకు చెప్తే మా కొంత తృప్తి అనేటువంటిది ఉంటుందని చెప్పి సమయంలో కోరుకుంటూ సార్, మా పాఠశాలలో లైబ్రరీ బుక్స్, లైబ్రరీ 343 హాల్స్ లేవు సార్. ట్రిపుల్ మీడియా నడుస్తూ ఉంది, ప్రతి పీరియడ్లో 9 క్లాసులు నడవాల్సినటువంటి సందర్భాన అడ్జస్ట్మెంట్ అయ్యి కమాండ్ చేస్తూ కూర్చుంటున్నాం సార్. అలాగనే వర్షం వస్తే చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ పక్కన నుంచి 10 రూముల వరకు మొత్తం కూడా డిస్పెటల్ పొజిషన్కి వచ్చింది. కంప్లీట్గా అక్కడ వర్షం కొంచెం వచ్చినా కూడా అక్కడ కూసుకోలేని పరిస్థితులలో ఉన్నాం సార్. అలాగనే బాయ్స్ అండ్ గర్ల్స్ టాయిలెట్స్ కూడా కొంత రన్నింగ్ వాటర్ లేక ఇబ్బంది పడతా ఉన్నాం సార్. మా పాఠశాలలో దగ్గర దగ్గర 15 దాకా లేడీస్ ఎంప్లాయీస్ ఉన్నారు, టీచింగ్ నాన్ టీచింగ్లో వచ్చి అమ్మాయిలు 100 పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలందరూ కూడా కొంత టాయిలెట్స్ లేకపోవడంతో ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఆ రన్నింగ్ వాటర్ ఏర్పాటు చేసేటువంటిది మీరు కల్పిస్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అలాగనే ఈ పాఠశాల మరి ఊరు గ్రామం వెనుక ఉంది, నడిమధ్యలో ఉంది, వాచ్మెన్ లేడు, స్వీపర్ లేడు సార్. రాత్రి సమయాల్లో కొంత డిస్టర్బెన్సెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, తాళాలు ఇరగొడతా ఉన్నారు, డోర్లు పాలగొడతా ఉన్నారు. మరి ఇక్కడ మేము ప్రజానీకానికి ఎలాంటి వసతులు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని మరి ఈ రోజు ఏ స్థాయికి ఎదిగినామని మరి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. నిన్నటికి మననే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, 90% మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే మరి చదివిరు అని చెప్పడం జరిగింది. ఎన్ని చెప్పినా కూడా మరి ప్రజలు ఇంకా ప్రభుత్వ పాఠశాలలో అనుకున్నంతగా ఒక నమ్మకం అయితే కలగట్లేదు. ఆ నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ఏదైతే మన మహనీయులు బుద్ధుడు, పూలే, అంబేద్కర్, భాగ్యరెడ్డి వర్మ మొదలైనటువంటి మహనీయులు ఉన్నారో వారు చూపించినటువంటి బాటలో వారి స్ఫూర్తితో మార్పు అనేది మనతోటే స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో మరి నా యొక్క ఇద్దరు పిల్లల్ని, గౌతమ్, రాహుల్ని మరి బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునందలో గత 3 క్రితం జాయిన్ చేయడం జరిగింది సార్. సో అక్కడ వెళ్ళినప్పుడు 20 విద్యార్థులే ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళి మరి మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేయించి అక్కడ గురుకులాలకు, నవోదయకు కోచింగ్ ఇస్తూ ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీషు, డిజిటల్ తరగతులు, అబాకాస్ ద్వారా మ్యాథ్స్, మేము చేయని ప్రయత్నం అంటూ లేదు సార్ అక్కడ. మరి అక్కడ కూడా మీరు ఒకసారి సందర్శించాలని ఈ సందర్భంగా మీరు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్. సో అట్లా ఇప్పుడు 20 ఉన్నటువంటి మరి దాదాపు మూతపడే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 80 విద్యార్థులు అయ్యారు సార్ ఆ పాఠశాలలో. సో దానికి కారణం ఏంటంటే మరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ సార్ లక్ష్మణ సారు, బాలమణి మేడం, తర్వాత శ్రీనివాస్ సారు, మేమందరం కలిసి ఒక టీం వర్క్తో పనిచేసి ఆ పనిచేయడంతో పాటు మరి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడంతో పాటు మా పిల్లల్ని కూడా అక్కడ జాయిన్ చేయడం ద్వారా ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఆ నమ్మకం ఏర్పడంతో మరి అక్కడ సంఖ్యను పెంచడం జరిగింది. సో అంతేకాకుండా కరోనా కాలంలో మరి ఎంతో మంది 17 పాటు మరి ఒక అభ్యసన సంక్షోభం ఏర్పడ్డది. అప్పుడు ఆ విద్యార్థులందరికీ కూడా మరి విద్యను అందించాలని మరి బేసిక్స్ లెర్నింగ్ ప్రోగ్రాము ఒక 4 పాటు గురుకుల కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు భారత్ విద్యా మిషన్ స్థాపించి దాని ద్వారా ఈ మనం ఎవరైతే ఎదగాలనుకుంటున్నామో, ఏదైతే పేదరికం ఉందో, సో ఈ పేదరికం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా విద్య, నాణ్యమైన విద్య అందిస్తేనే మరి వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది సార్. సో దాంట్లో భాగంగానే ఇక్కడ మన జీవన్ కుమార్ సార్ ఉన్నారు. జీవన్ కుమార్ సార్ మొదటి అపాయింట్ మా మాధవన్ పల్లెలోకి రావడం జరిగింది 1996. నేను అప్పుడు అక్కడ 4వ తరగతి చదువుతున్నా సార్.
నేను జీవన్ కుమార్ సార్కి ఒక శిష్యునిగా ఉన్నా, మా బాబు కూడా ఇక్కడ శిష్యునిగా జాయిన్ చేయడం అనేది ఒక నేను మంచి సందర్భంగా భావిస్తున్నా. మరి జీవన్ కుమార్ సార్ మాకు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మనం ఎదిగి మన కుటుంబం కోసం పనిచేయడమే కాదు సమాజం కోసం పనిచేయాలని చెప్పినటువంటి ఏదైతే బీజాలు మా లోపల వేసిండో, మరి వాటిని పురికిపుచ్చుకొని మరి మహనీయులు చూపించినటువంటి మార్గంలో మరి ముందుకెళ్లడం జరుగుతుంది. మరి సార్ వంశీకృష్ణ సార్ గారిని మేము 98లో రెసిడెన్షియల్లో లింగాల నేను ఉన్నాను సార్, అప్పటి నుంచి చూస్తున్నా సార్. అప్పుడే మీరు రాజకీయాల్లోకి వచ్చి పోర్ట్ చేయడం జరిగింది. గెలుపోటములు పక్కకు పెట్టి నిరంతరం ప్రజల్లో ఉంటూ మరి ప్రజలు అసలు పేదరికం అనేది ఉందంటే విద్యా వైద్యం ద్వారానే మరి వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసినటువంటి ఇంతో అంత వచ్చినటువంటి డబ్బులను ఆ రెండింటికి ఖర్చు చేయడం ద్వారానే వాళ్ళు ఇంకా పేదలు పేదరికంలోనే మగ్గిపోతున్నారు. సో వీళ్ళను బయటపడేయాలని చెప్పేసి మరి ప్రజా వైద్యులుగా మీరు ముందుండి రీసెంట్ గానే మన గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో సర్జికల్ క్యాంపు ద్వారా 100 మందికి మరి ప్రాణాన్ని అందించినటువంటి గొప్ప డాక్టర్ గా మిమ్మల్ని చూసి మేము ఎంతో స్ఫూర్తి పొందుతున్నాం సార్. సార్ ఈ హాస్పిటల్స్ తో నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు ఈ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా మీరు గొప్పగా తీర్చిదిద్దాలని, మీరు ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ షెడ్యూల్లో ఆ పాఠశాలను సందర్శించాలని, అక్కడ ఉన్నటువంటి వసతులు మెరుగుపరిచి మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ స్థాయిలో మీకంటే గొప్ప స్థాయిలో ఎదిగే విధంగా మీరు తీర్చిదిద్దారని మరి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయితేనే ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు అసమానతలు ఈ అన్యాయాలు ఇవన్నీ రూపమవబడతాయి. కాబట్టి మనందరం కూడా చేయి చేయి కలిపి మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడానికి ఎవరికి ఏది తోస్తే అది మరి సహకారం చేసుకుంటూ ఈ పాఠశాలను బలోపేతం చేయాలని, ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చి మరి అనునిత్యం మరి ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి అలాంటి అవకాశాలు రావాలంటే మనం ఏం చేయాలంటే మీరు అందరూ కూడా చదువుకోవాలి. ఎప్పుడు కూడా చెడు విషయాలకు వెళ్లకుండా మరి సారోళ్ళు ఏం చెప్తే ఆ రోజు శ్రద్ధగా విని నీకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే అప్పుడే సారోళ్ళని అడిగి మరి తెలుసుకొని ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకొని రాసుకొని నేర్చుకుంటే ఖచ్చితంగా కూడా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరుస్తారు. మీరు కూడా ఒక రోజు ఇట్లా బయటకు వచ్చి మీరు కూడా చెప్పుకునే స్థాయికి మీరు అందరూ కూడా ఎదగాలని, మనందరం ఎదిగినప్పుడే మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి సాధించినట్లు అవుతుందని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిసింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ టైం. ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. స్కూల్ ఎడ్యుకేషన్ నేను ఎక్కడ చెప్పినా ఒకటే, ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్, ఇండస్ట్రీ ఈ నాలుగిటిపైనే నేను దృష్టి పెట్టాను. ఈ నాలుగు కూడా ప్రొడక్టివిటీ ఉత్పాదక, అంటే మీకు అంతగా డౌట్ ఉండదు ఉత్పాదక అంటే ఏంటి, టీచర్లు ఏంటి, పిల్లలు ఏంటి, ఉత్పాదక అంటే అన్నిటికన్నా ఉత్పాదక అంటే ప్రొడక్టివ్ ఎక్కడంటే ఒక క్వాలిటీ ఇండియన్ తయారు చేస్తున్నాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ తోటే క్వాలిటీ ఇండియా తయారవుతుంది. క్వాలిటీ మోర్ దెన్ క్వాంటిటీ, క్వాంటిటేటివ్ కన్నా క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కావాలి, అది ప్రభుత్వ పరంగా అందించబడాలి. ఇప్పుడు సోదరుడు మా జీవన్ కానీ రామారావు కానీ అదే వెంకటేష్ గారు చెప్పినప్పుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఎకనామికల్ చాలా బ్యాక్ పాయింట్, వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తున్నది ఏంటంటే విద్యకు, తర్వాత ఆరోగ్యాన్ని, ఈ రెండింటినీ సాధ్యమైనంత వరకు ఫ్రీగానే ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి పనిచేస్తా ఉన్నాం. ఆ దిశలోనే సర్జికల్ క్యాంపు ఈ రోజు కూడా ఉంది. యాక్చువల్గా నేను 9 స్టార్ట్ చేయాలి, 2 అవర్స్ లేట్. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. మరి మీ హెడ్మాస్టర్ గారైతే మరి బాగానే ఇచ్చాడు, 20 ఇచ్చాడు. స్కూల్ బిల్డింగ్స్ వాస్తవంగా అడగాలి, అడగకపోతే రాదు, అడగకపోతే అమ్మ కూడా పెట్టదు. అడిగిండు అటెండరు, స్కూల్ బిల్డింగ్స్ అయితే 10-15 రూమ్స్ కావాలన్నారు. మీటింగ్ హాలు, కాన్ఫరెన్స్ హాలు, క్లాస్ రూమ్స్, లైబ్రరీ రూమ్స్, ల్యాబ్స్, గేమ్స్ రూమ్స్, కంప్యూటర్ అయితే డిజిటల్ క్లాస్ రూమ్స్, అటెండర్ పోస్టు, స్వీపర్ పోస్ట్, స్వీపర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్ట్ టు బి క్రియేటెడ్, ఇది పోస్ట్ లేదు, అటెండర్ పోస్ట్ వేకెంట్ అని చెప్పారు. కిచెన్ సెట్ ఉంది, టాయిలెట్ బాయ్స్ ఫర్ 5 బ్లాక్స్, బాయ్స్ ఫర్ 5, గర్ల్స్ ఫర్ 5, అట్లా 10 కావాలి. గేమ్స్ మెటీరియలు, సైన్స్ ల్యాబొరేటరీ మెటీరియలు, తర్వాత లైబ్రరీ బుక్స్, డ్యువల్ డెక్స్ ఫర్ స్టూడెంట్స్ 45, కంప్యూటర్స్ ఒక 10, క్లాస్ రూమ్ టేబుల్స్ ఒక 10, లాంగ్ టేబుల్స్ ఫర్ ఆఫీస్ 5, సీసీ కెమెరాస్ ఒక 10, ఆఫీస్ అల్మారాస్ ఒక 5, స్టాఫ్ చైర్స్ ఒక 20, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ 1, ఎలక్ట్రిఫికేషన్ స్కూల్, ఇదంటే కొత్త కనెక్షన్ ఇవ్వాలనుకుంటాం. అదొకటి, అదేవిధంగా స్టేజ్ ఫర్ ఓల్డ్ బిల్డింగ్, స్టేజ్ కేస్, అదొక డయస్ ఫర్ స్కూల్ ప్రోగ్రామ్, వాటర్ పైప్ లైన్, ఇవన్నీ ఒక 20 రాశారు. 20 నేను చెప్పను కానీ ఒక 4-5 చెప్పినా
స్కూల్ బిల్డింగ్ కు 50 లక్షలు ఇస్తాం. ఆ బ్లాక్ అంతా 50 లక్షల రూపాయలు వచ్చే వారంలో మీకు లెటర్ ఇస్తాం అయిపోతుంది. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించాలా మొదటి. రెండవది, మా ఎమ్మెల్యేలందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది నా రెండు రిక్వెస్ట్. ఇట్స్ నాట్ డిమాండ్, ఇది రిక్వెస్ట్. నేను కూడా మనని అనుకున్నా నాకేమైనా జ్వరం గిరం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటాను. లేకపోతే నిమ్సో లేకుండా ఉస్మానియా, నేను ఉస్మానియా చదువుకున్నా, ఉస్మానియా నిమ్సో. అంటే క్వాలిటీ పీపుల్ ఉండే ఇవి, కాకపోతే ఫెసిలిటీస్ కొన్ని అటు ఇటు ఉండొచ్చు, కానీ మంచి క్వాలిటేటివ్ టీచర్స్ ఉన్న స్కూల్స్ ఏమంటే గవర్నమెంట్ స్కూల్స్. కాబట్టి మంచి అన్ని ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంత గ్రౌండ్ నాకు తెలిసి హైదరాబాద్ లో చూడండి, ప్రైవేట్ స్కూళ్ళలో సందులలో చిన్న చిన్న ఏం అపార్ట్మెంట్ స్కూల్ అయినాయి, నో గ్రౌండ్. అటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. మీరు అన్ని స్పోర్ట్స్ గేమ్స్ కానీ మంచి ఏంటి మన అకాడమిక్ కరికులం కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా బాగా చేయండి. ఈ ఇయర్ లో టీచర్స్ అందరూ కష్టపడాలి, మా ఎంఓ గారు చెప్తా ఉన్నాను, కష్టపడి నెక్స్ట్ ఇయర్ లో ప్రైవేటుకు పంపే తల్లిదండ్రులు, ప్రైవేటు పంపే టీచర్స్, ప్రైవేటుకు పంపేటువంటి మేధావివర్గం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ వైపు సూచన విధంగా మనం పనిచేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాస్తవంగా మొన్ననే నేను స్కూల్ పైన రివ్యూ మీటింగ్ కోసం ట్రై చేసి ఉండిన కాక మొన్ననే దాన్ని పోస్ట్పోన్ చేశాను. ఎందుకంటే అందరికీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, 60% హెడ్ మాస్టర్స్ వెళ్ళిపోతారు సార్ అంటే, మరి వెళ్ళిపోయే వాళ్ళకి మీటింగ్ పెడతా మనకేం ఉపయోగం, ఇక్కడ ఉండే వాళ్ళకి మీటింగ్ పెట్టాలని చెప్పి దాని వచ్చే నెల 5 లేదా 7 తారీఖు, 5 కూడా ఫిక్స్ అయిపోయింది. 7కో 8కో పెడతాం అన్ని, అంటే సమగ్రమైన ఫెసిలిటీస్. అంటే నా బాధ్యత అది ఎమ్మెల్యేగా, నా బాధ్యత ఏంది మీకు ఏవైతే అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు కావాల్సిన బిల్డింగ్ కానీ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడమే నా బాధ్యత. మరి మీ బాధ్యత ఏంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేది మీ బాధ్యత. కాబట్టి మన ఇద్దరు బాధ్యతలు నిర్వర్తించాలంటే కోఆర్డినేషన్ తో పనిచేయాలి. ఆ రకమైనటువంటి కోఆర్డినేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నిటికీ మించి నేను వెంకటేశ్వర మరొకసారి అభినందిస్తా ఉన్నాను, ఎందుకంటే చాలా మంది వాళ్ళ టీచర్స్ లెక్చరర్స్ అంతా ఏం చూస్తున్నారంటే మంచి స్కూల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించాలి, పిల్లలు బాగా పైకి పోవాలని చూస్తున్నారు. కానీ కార్పొరేట్ స్కూల్లో ఉన్న స్టూడెంట్సే ఇంజనీరింగో మెడికలో లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ కొట్టట్లేదు. మామూలు స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళ బ్రహ్మాండంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం, ప్రైవేట్ స్కూలే తెలియదు. నా ఎడ్యుకేషన్ లైఫ్ లో ప్రైవేట్ స్కూల్ అని తెలియదు, ట్యూషన్ ఏమో ట్యూషన్ కూడా తెలియదు, కోచింగ్ కూడా తెలియదు. నా ఎంబీబీఎస్ కోచింగ్ లేదు, పీజీ కూడా కోచింగ్ లేదు. కష్టపడి నో పెయిన్ నో గెయిన్.